CPS విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని జిల్లా UTF కార్యదర్శి వి సోని ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య పిలుపు మేరకు విద్యారంగ ఉపాధ్యాయుల సమస్యలపై బిక్కవోలు MRC వద్ద బిక్కవోలు మండల UTF శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరసనలో పాల్గొన్న సోని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో CPS రద్దు చేస్తామన్న హామీని కమిటీలతో కాలయాపన లేకుండా CPSను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం ద్వారా సుమారు 2 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని సోని కోరారు. అలాగే 11వ PRC నివేదికను పరిశీలించి నూతన వేతనాల అమలుకు తగు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ఫ్లకార్డులు చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని MPDO కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో UTF జిల్లా కుటుంబ సంక్షేమ కార్యదర్శి SV రమణ, మండల ప్రధాన కార్యదర్శి DVV సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 11వ PRCని వెంటనే అమలు చేయాలి. 11వ PRCని వెంటనే అమలు చేయాలి. 11వ PRCని వెంటనే అమలు చేయాలి. నా పేరు వి సోని, UTF జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మన కోవిడ్ ఉన్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ UTF ప్రతి మండల కేంద్రాల్లో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న కొన్ని ఉపాధ్యాయ వ్యతిరేక విధానాల వల్ల ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చింది. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏమిటంటే, మన ముఖ్యమంత్రి గారు పదవిలోకి రాగానే పాదయాత్ర చేసినప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు. తన పదవిలోకి రాగానే తనకున్న మొట్టమొదటిగా కొన్ని డిమాండ్స్ అన్నీ నెరవేర్చేస్తా అని చెప్పేసి CPS విధానం ఇప్పుడు మొత్తంగా చాలా స్టేట్స్లో ఉంది. ఆ CPS విధానాన్ని ఒక 2 నెలల్లో మీకు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు ఉపాధ్యాయులకి. కానీ ఆ రకంగా అయితే ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతున్నా కానీ CPS విధానాన్ని ఇంకా రద్దు చేయలేదు. దాన్ని వెంటనే రద్దు చేసి ఉపాధ్యాయులందరికీ మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. అలాగే NPC నూతన విద్యా విధానాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ NPC వల్ల చాలా అవరోధాలు అయితే ఉన్నాయి. అంటే చాలామంది దీన్ని కొన్ని విషయాలు మంచి విషయాలు స్వాగతించేదక్ష విషయాలు ఉన్నా కానీ కొన్ని ప్రతిబంధకాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే NPC యొక్క ఉద్దేశాన్ని కూడా సమీక్షించి కొన్ని విధానాలని మార్చవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎప్పటి నుంచో ఉన్న టీచర్స్ యొక్క బదిలీలు దగ్గర 3 సంవత్సరాల నుంచి బదిలీలు జరగలేదు. దానికి ఉపాధ్యాయులు చాలా విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది కూడా 3-4 నెలల నుంచి ఇస్తానని చెప్పేసి ఆ రకమైన జీవన్ కూడా విడుదల చేయడం గవర్నమెంట్ చేయలేదు. వెంటనే బదిలీల యొక్క జీవన్ కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి మా రకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.